హాయ్ అండి నమస్తే మగరాజ్యంలో ఆడే బొమ్మ తర్వాయి భాగం ఆ రోజు ఉదయమే హడావిడి పడిపోతూ పెళ్లివారెవరో వచ్చేస్తున్నట్లుగా హాలంతా సర్దుతోంది శ్రీవల్లి ఇవన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయి ఇది ఎవరిక్కడ పెట్టారు ఈ పుస్తకాలు ఎక్కడ కదా ఉండవలసింది ఈ ఫ్లవర్ వాజు ఈ మూలక ఎలా వచ్చింది మధ్య టీపాయి మీద ఉంటేనే బాగుంటుంది అంటూ సరోజకు వినిపించేలా పెద్దగా అంటూనే అటు ఇటు ఇటు అటు సర్దసాగింది సరోజ వంటగదిలో ఉండి కూడా శ్రీవల్లి ఆర్భాటం గమనిస్తూనే ఉంది శ్రీవల్లి మాటలు వింటూనే ఉంది ఎక్కడ ఏ వస్తువు పెడితే ఆ వస్తువుకి ఆ స్థలానికి అందం వస్తుందో ఆలోచించి అలానే సర్దుకుంది పుస్తకాలు టేబుల్ మీద దొంతర్లలా పడి ఉన్నప్పటికంటే షెల్ఫ్లో నీట్గా అమ్మర్చుకుంటేనే అందంగా ఉంటుంది అలాగే ఫ్లవర్ వాజు సెంటర్లో కంటే కార్నర్ టీపాయి మీద ఉంటేనే ఆ గదికి అందం వస్తుంది ఇదివరకు పార్వతి ఉన్నప్పుడు రోజు ఇల్లంతా దుమ్ము ధూళి దులిపి అన్నీ చక్కగా సర్దేది పార్వతి నీట్గా అందంగా సర్దినా రేణు శ్రీవల్లి ఇలా బాగాలేదు అలా బాగాలేదు అంటూ పార్వతి సర్దినవే తిరిగి సర్దేవారు పార్వతికి వారి చర్య మనసు చివుక్కుమనిపించిన మౌనంగా ఊరుకునేది గమనించినట్లు గొడవలు పెంచుకునే స్వభావం కాదు కాబట్టి కానీ సరోజ అలా కాదు ఆమె చక్కగా సర్దిపెట్టినవన్నీ శ్రీవల్లి కావాలని తిరిగి తిరిగి సర్దడం ఉక్రోషాన్ని కలిగించింది ఉండబాట లేక ముందు గదిలోకి వచ్చి నీటుగా ఉన్నవన్నీ ఎందుకు తీస్తున్నావు అని అడిగింది శ్రీవల్లిని ఎన్నాళ్ళ నుంచో ఎక్కడివక్కడ పొందికగా సర్దుకుంటాం మా ఇంట్లో ఇవన్నీ ఎక్కడెందుకు నా ఇంట్లో నా ఇష్టం వచ్చినట్టు సర్దుకుంటాను అది కూడా తప్పేనా సరోజ అణచిపెట్టుకున్న తీవ్రత ధ్వనించింది కంఠంలో నీ తెల్లబోతూ చూసింది శ్రీవల్లి కాక నీ ఇంట్లో నువ్వు చక్కగా సర్దుకున్నవన్నీ ఎవరైనా వచ్చి చల్లచేదరు చేస్తుంటే నీకేమనిపిస్తుంది సరోజ అలా అడుగుతుంటే తన ఆడపడుచుతనానికి అవమానం జరిగినట్లుగా ఉక్రోషపడింది శ్రీవల్లి నీళ్ళ ఇది అందుకని నీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటే మేము ఎవరూ ఇంకా ముట్టుకోకూడదా నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు ఈ ఇంటికి నేను ఈ ఇంట్లో పుట్టి పెరిగాను తెలుసా అంది రోషంగా కాదని నేనెందుకంటాను కానీ పెళ్ళయ్యి మరో ఇంటికి వెళ్ళినాడే పుట్టిల్ని నీకు పరాయిదవుతుంది నీ భర్త ఇల్లు నీదు అని నువ్వెలా అనుకుంటావో నా భర్త ఇల్లు నాది అని నేను అనుకోకూడదా సరోజ చూటిగా చూస్తూ అడిగింది ఆ మాటలకు శ్రీవల్లి నివ్వెరపోయినట్టుగా నిలబడిపోయింది మనసు కోపంతో సెగలు పొగలు కక్కుకుంది శ్రీవల్లికి సరోజను బాధపడేలా కుళ్ళికుళ్ళు ఏడ్చేలా ఏదో అనాలి అనుకుంది గాని ఇంతలో బాత్రూంలో నుండి స్నానం ముగించి వచ్చిన రాజారావు నిర్ఘాంతపోయినట్టుగా నిలబడి ఉన్న శ్రీవల్లిని చురచురా చూస్తున్న సరోజనే చూసి ఏమిటైంది అని అడిగాడు గదిలోకి వెళ్లబోతూ అన్నగారి పలకరింపుతో శ్రీవల్లి దుఃఖం పొంగుకొచ్చింది చూడన్నయ్యా ఆవిడ ఏమంటుందో ఇది తనిల్లట ఇక్కడ నేనేమీ ముట్టుకోకూడదట నేను ఇంటికి పరాయిదన్నట వెక్కుతూ మాటలాపేసింది ఏ అంత పొగరెక్కింది నీకు సరోజవంక తీక్షణంగా చూస్తూ అడిగాడు రాజారావు మాటలు సరిగ్గా రానియండి తను ఏ మాట అంటే నేను అలా అన్నానో అడగండి ముందు ఏమంది ఏమన్నా పడాల్సిందే రాజారావు మాట పూర్తి కానే లేదు ఎందుకు పడాలి నేను వారానికి నాలుగు రోజులు పుట్టింట్లో కూర్చుని నా మీద అథారిటీ చలాయించడం ఎందుకు ఎవరి హద్దుల్లో వారు ఉంటే బాగుంటుంది అని చెప్పాను తప్ప నోర్ముయ్ రాజారావు చెల్లెలు ఎదురుగా సరోజ తనను అలా ఎదిరించడం భరించలేకపోయాడు పట్టలేని కోపంతో దగ్గరికెళ్లి చెయ్యెత్తాడు సరోజ మీద చటుక్కున ఆ చేతిని మధ్యలోనే పట్టుకుంది సరోజ జాగ్రత్త అధికారం చలాయించి మీ అమ్మ చెల్లెల ముందు నా మీద చేయి చేసుకుంటే సహించను తెలిసిందా అని శ్రీవల్లి వైపు తిరిగి చదువుకోగానే సరికాదు సంస్కారం ఉండాలి అన్నా వదల మధ్య తాగాదాలు పెట్టే నువ్వు ఒక ఆడదానివేనా అంటూ రాజారావు చేతిని విసిరుగా తోసి లోపలికి వెళ్ళిపోయింది సరోజ ఒకరి ముఖంలోకి మరొకరు చూసుకోలేనంతగా పాలిపోయాయి ఆ అన్నా చెల్లెల ముఖాలు ఇంతలో ఎక్కడి నుండి వచ్చిన కమలాంబ ఏం జరిగిందరా అని అడిగింది ఆ ప్రశ్నతో చలనం వచ్చినట్లయిన రాజారావు తల్లికి సమాధానం చెప్పకుండా గదిలోకి వెళ్ళిపోయాయి శ్రీవల్లి తల్లి దగ్గరగా వెళ్ళి జరిగింది చెప్పి ఏడుస్తూ నేను ఇంటికి పరాయిదాన్నై ఇక ముందు ఇప్పట్లా రానులే అంది రావద్దనడానికి అదే వత్తి లేను యుద్ధం ప్రకటిస్తున్నట్లుగా అంది కమలాంబ రాజారావు చెరచిరలాడిపోతూ భోజనం చేయకుండానే ఆఫీసుకు వెళ్లిపోయాడు కొడుకు ఆఫీసుకు వెళ్లగానే కమలాంబ దండకం మొదలుపెట్టింది ఇల్లంతా చిందులేస్తూ కోడల్ని అదుపులో పెట్టలేని కొడుకుని కోడల్ని వైనవైనంగా సాధించి వదిలిపెట్టింది సరోజ వినేలాగానే ఎన్నో మాటలంది ఆమెను రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో అయినా సరోజ ఏమీ మాట్లాడలేదు ఆ రోజు పోస్టులో సరోజ పినతడి రెండో కూతురు పెళ్లని రమ్మనమని ఉత్తరమూ శుభలేఖ వచ్చాయి అది చూసి వెళితే బాగుంటుంది అందరినీ చూడొచ్చు అనుకుని సంబరపడింది సరోజ ఆ రోజు రాజారావుని అడిగితే కాదంటే ఏం గొడవ చేస్తుందో అని వెళ్ళి రమ్మన్నాడు రాజారావును కూడా రమ్మని అడిగింది సరోజ కానీ రానని రావడానికి కుదరదని చెప్పడంతో సరోజ ఒక్కతే ప్రయాణమైంది ఇప్పుడంత డబ్బు ఖర్చు పెట్టి వెళ్ళకపోతే ఏమిటైంది అంటూ సాగదీసుకుంది కమలాంబ అయినా సరోజ లక్ష్య పెట్టలేదు విజయవాడకు వెళ్ళింది సరోజ రాకకు అందరూ సంబరపడ్డారు ఇల్లంతా పెళ్లి కడతో పెళ్లివారితో హడావిడిగా ఉంది ముహూర్తం ఆ రోజు రాత్రి పన్నెండు గంటలకు అందుకని ఇంకా ఓళ్ల నుండి వచ్చే బంధువులు వస్తూనే ఉన్నారు ఏమే కాచాయిని నేరజ రాలేదా ఇంకాను అని అడిగింది బాబాయ్ కూతుర్ని సరోజ లేదు సాయంత్రం లోపల రావాలి చెప్పింది కాచాయిని సరోజకు బాబాయ్ గారి పిల్లలైనా సరే చిన్నప్పటి నుండి రాకపోకలు అంతగా లేకపోవడం నుంచి జ్ఞానం తెలిసాక ఒకటి రెండుసార్లు కలుసుకున్నారంతే నీరజ పెళ్లికి బొంబాయి ఆహ్వానం అందుకుని సదాశివం మామయ్య తనను వెంట పెట్టుకుని వచ్చాడు అప్పుడే అందరినీ చూడ్డం తన పెళ్లికి బాబాయి పిన్ని వచ్చి ఒక పూట ఉండి వెళ్ళిపోయారు బాబాయికి ఉన్న ఆరుగురు సంతానంలో అందరికంటే పెద్దది నీరజ తరువాతది శైలజ తరువాత శంకరం నాలుగు కాచ్యాయిని ఐదు ఆరు సీను మంగ ఇప్పుడు శైలజది పెళ్లి సరోజకి ఉత్సాహంగా సంతోషంగా ఉంది ఆ రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఇంటి ముందు రిక్షా దిగుతున్న నీరజను చూసి సరోజ అటు వెళ్ళింది చంకలో పిల్లాడితో ఒక చేతిలో సంచితో దిగిన నీరజ సరోజను చూసి ఎప్పుడొచ్చావే నువ్వు ఎన్నాళ్ళైందో నిన్ను చూసి అంది సంబరంగా సరోజ చెబుతూనే రిక్షాలోంచి దిగుతున్న మరో వ్యక్తి మీద చూపు నిలిపింది పసుపు రంగు చీర మీద సన్నని తెల్లని గళ్లున్న వైలెట్ కలర్లో జరిగి బోర్డెరున్న గద్వాల్ చీర కట్టుకుని అప్పుడప్పుడే దశ నుండి మధ్య వయసులోకి అడుగు పెడుతున్నట్లున్న ఆ మనిషి ముఖము గమనించి ఈమెను ఎక్కడే చూశాను అనుకుంది సరోజ అది ఒక క్షణం వెంటనే గుర్తుకొచ్చింది మీ పేరు మీ పేరు పార్వతి కదూ ఆమె చేతిలోని సంచిని అందుకుంటూ అడిగింది ఆమె ఉలిక్కి పడుతున్నట్లుగా సరోజ ముఖంలోకి చూసి అంతలోనే ఆ ముఖంలో నవ్వు వెళ్లిగా అరే సరు నువ్విక్కడా అంటూ వచ్చి సరోజను రెండు చేతులతో చుట్టేసింది పార్వతి సంబరంగా మీ ఇద్దరు ఒకరికొకరు ఎలా తెలుసు నీరజ వారిద్దరి వంక వింతగా చూస్తూ ప్రశ్నించింది మేమిద్దరము ఒకే స్కూల్లో చదువుకున్నాం అని పద పద లోపలికి ఇన్నాళ్ల తర్వాత ఇలా కలుసుకుంటామని అనుకోలేదు సరోజులో నిజంగా పార్వతిని చూసిన సంతోషం ఉత్సాహం ఆనందం ఇంతలో నీరజ వచ్చింది అని తెలిసి లోపల నుండి సరోజ పిన్ని ఇంకా తదితరులు వచ్చారు అక్కడికి అందరూ నేరజను పలకరించి చెల్లెలు పెళ్లికి ఇంత లేటుగానే రావడం అని మందలించి బిడియంగా చూస్తున్న పార్వతిని చూసి ఆవిడెవరు అని అడిగారు తను పార్వతి అని నాతోనే టీచర్గా పనిచేస్తుందమ్మా సైలు పెళ్లికి రమ్మని బలవంతం చేస్తే వచ్చింది నాతో నీరజ చెబుతూనే పద పార్వతి లోపలికి అంది పార్వతిని ఉద్దేశించి సాయంత్రం కాఫీ టిఫిన్ ముగించి స్నానం చేశాక సరోజా పార్వతి పందిరికి కొంచెం దూరంలో కుర్చీలలో కూర్చుని కబుర్లలో పడ్డారు పార్వతి సరోజా సిక్స్త్ క్లాస్ నుండి స్కూల్ ఫైనల్ వరకు కలిసి చదువుకున్నారు వాళ్ళ ఊళ్ళో సరోజ తల్లిదండ్రులు పోయాక మేనమామతో ఆ ఊరొచ్చి స్కూల్లో జాయిన్ అయింది ఆ స్కూల్లో తమ క్లాసులో మిగతా అందరికంటే పార్వతితోనే ఎక్కువ స్నేహం కలిసింది సరోజ అక్కడ చదువుకున్న ఐదు సంవత్సరాలు పార్వతి సరోజల స్నేహం ఎంతగానో వృద్ధి చెందింది ఆ తరువాత సరోజ మేనమామకు ఆ ఊరు నుండి ట్రాన్స్ఫర్ అయి వెళ్లిపోవడంతో వారితోనే వెళ్లిపోయిన సరోజకు పార్వతి స్నేహంతో బ్రేక్ పడిపోయింది మొదట్లో తరచుగా ఒకరినొకరు గుర్తు చేసుకున్న ఆ స్నేహపు గుర్తులు కాలగతిలో చెదిరిపోయాయి ఎవరి జీవితం ఎవరి సమస్యలు వారివి ఆ స్కూల్లో విడిపోయిన తర్వాత ఇదిగో ఇన్నాళ్లకిలా కలుసుకున్నారు ఇద్దరు ఎప్పడెప్పటివో స్కూల్లో చదివే నాటి రోజులు అప్పటి మిగతా విద్యార్థిని విద్యార్థుల గురించి టీచర్ల గురించి ఎన్నో విషయాలు ముచ్చటించుకున్నారు మాటల మధ్యలోనే సరోజ పార్వతి నీకు పెళ్ళైంది కదూ మీ వారు ఏం చేస్తూ ఉంటారు నీకు పిల్లలా తీసుకురాలేదేవాళ్ళని అని అడిగింది ఆ ప్రశ్నలకు పార్వతి ఉలిక్కి పడింది నిజానికి భర్త గురించి పిల్లల గురించి ఎవరడిగినా అలాగే ఉలికిపడుతుంది కానీ నోరు విడిచి ఎప్పుడూ ఎవరితోనూ చెప్పలేదు ఏది మాట మార్చివేయడమే తప్ప తను బీఈడీ ట్రైనింగ్ అయిన తర్వాత టీచర్ ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చిన చాలా రోజులు అక్కడే ఉంది కూడా ఆ తర్వాత కావాలనే ఆంధ్ర వచ్చేసింది ఇప్పుడు నేరజ తను ఒకే స్కూల్లో పనిచేస్తున్నారు ఇద్దరికి ఆ నెలలు పైగా పరిచయం నీరజ ఒకటి రెండుసార్లు తన గురించి అడిగింది కానీ పర్సనల్ విషయాలు ఎప్పుడూ నీరజతో చెప్పడానికి ప్రయత్నించలేదు పార్వతి ఒకటి రెండుసార్లు అడిగినా పార్వతి చెప్పకపోవడంతో ఆమెకిష్టం లేదేమో అని నీరజ మరలా ప్రశ్నించడం మానేసింది పార్వతి ఒంటరిగానే ఉంటూ ఉండడంతో చెల్లెలి పెళ్లికి రమ్మనమని ఒకరోజు సెలవు పెట్టించి తనతో బలవంతంగా తీసుకొచ్చింది సరోజ ప్రశ్నలకు పార్వతి వెంటనే జవాబు చెప్పలేదు ఏమిటోయ్ అంతగా ఆలోచిస్తున్నావు అంటూ రెట్టించింది సరోజ పార్వతి నవ్వేసింది ఏమిటి కానీ నీ విషయాలు చెప్పు మీ వారు ఏం చేస్తూ ఉంటారు ఎక్కడుంటున్నారు ఇప్పుడు సరోజ తన గురించి తన భర్త గురించి తన వారి గురించి ఆపకుండా కలగల్లాడుతూ అన్ని విషయాలు చెప్పింది సరోజ అలా చెబుతుంటే పార్వతి అప్రతిభురాలైంది వెన్నులో నుంచి చలిలాంటిది జరజరా వచ్చింది జ్వరంలా అంటే అంటే సరోజ చెబుతున్న మాటల్ని బట్టి రాజారావు చేసుకుందన్నమాట అంటే ఇప్పుడు సరోజ తన సవతి తను ఉండవలసిన స్థానంలో ఉంది ఇంకా నయం తొందరపడే అన్ని విషయాలు చెప్పేయలేదు సరోజ అన్నీ చెప్పాక నా విషయాలన్నీ చెప్పాను ఇంకా నీ గురించి చెప్పిప్పుడు అంది ఆ ఏముంది నా గురించి చెప్పడానికి ఏం లేదు సరోజ నేను తర్వాత అన్నీ చెబుతానులే కాదు ఉత్తరం రాస్తానులే అడ్రస్ ఇవ్వు అంటూ వెనకాల ఎవరో తరుముతూ ఉన్నంత వేగంగా అంతలో ఎవరో వచ్చి సరోజని పిలవడంతో లేచి వెళ్ళిపోయింది బ్రతుకుచీవుడా అని నిట్టూచింది పార్వతి సరోజకు ఆ సమయంలో పిలిచిన వారెవరో ఆపదలో అడ్డం పట్ట దేవుడిలా అనిపించి దీర్ఘంగా నిట్టూచ్చింది లేకుంటే తనను గురించిన ప్రశ్నలతో వేధించేది సరోజ సరోజ అడిగితే చెప్పక తప్పదు ఇంతకు ముందైతే ఏమో గాని ఇప్పుడు సరోజ ఫలానా తానెవరో సరోజకు తెలియనప్పుడు ఎలా చెబుతుంది సరోజ అడిగినా తన సంగతి నిజం చెప్పి ఉండేది కాదు కానీ సరోజకి ఆ అవకాశం రాకుండానే ఎవరో అడ్డుపడ్డారు అది ఒకందుకు మంచిది అయింది అయినా సరోజ రాజారావు సంగతి తెలిసే చేసుకుందా లేక తెలియకుండా మోసపోయిందా రాజారావు తనను గురించి ఏనాడైనా సరోజుకు చెప్పుంటాడా ఉంటే తనతో ఆ విషయం ప్రస్తావించకుండా ఒక స్నేహితురాలలా అలా మాట్లాడగలదా రాజారావు మొదటి భార్య తానే అని తెలిస్తే సరోజి ఏమంటుంది అయినా రాజారావుకి ఎంత ధైర్యం చట్టపరంగా తనతో విడిపోకుండానే సరోజిని మళ్లీ పెళ్లి చేసుకున్నాడు అంటే ఎప్పటికీ తనకు తెలియదని తెలిసినా ఏమీ చేయలేనని అనుకున్నాడు కాబోలు ఇప్పుడు తను చెట్టరీచ్చే డైవోర్స్ తీసుకోకుండానే మరలా పెళ్లి చేసుకున్నందుకు తను కోర్టుకెళ్తే ఏం చేయగలడు అతనితో గడిపిన మూడు సంవత్సరాల అనుబంధాన్ని ఎంత చిటికలో తెంచి పారేశాడు అక్కడి నుండి వచ్చేసిన ఈ నాలుగు సంవత్సరాలలోనూ ఒక్కసారంటే ఒక్కసారి తన ఎడల అతని ప్రవర్తన చింతించి బ్రతిమినాడితే తను తప్పకుండా వెళ్ళి ఉండేది కానీ వెళ్లిపోయిందే చాలు అన్నట్లుగా ప్రవర్తించాడు అతను అతనే కాదు ఆ ఇంట్లో అందరూ అంతే ఆ ఇంటికి వచ్చిన కోడలిగా తమందరిలో ఒక వ్యక్తిగా చూడలేకపోగా పైగా తనేదో అప్పనంగా వారి సొమ్మంతా దోచుకు తినడానికి వచ్చినట్టుగా చూశారు ఆ ఇంట్లో ఏ ఒక్కరి వల్లైనా ఆత్మీయత ఆదరణ లభిస్తే ఈరోజు తన జీవితం ఎందుకు ఇలా అవుతుంది అని కన్న మనసును కూడా చంపుకుని కన్న కొడుకును అక్కడ వదిలి వచ్చింది ఇలా రాయిలా బ్రతకగలుగుతుందా అరే సరోజ బాబు గురించి ఏమీ చెప్పలేదు చటుక్కున అనుకుంది పార్వతి అవును సరోజ తనకెందుకు చెబుతుంది బాబుకి తను ఏమవుతుందని తెలియదుగా కానీ మాట వలసకైనా బాబు గురించి ఏమీ అనలేదే సరోజిని అడగాలి బాబు గురించి పార్వతి తల్లి మనసు ఆతృతపడింది కానీ అంతలోనే గుర్తుకొచ్చింది బాబుకి తన తల్లినని సరోజుకి ఎలా తెలుస్తుంది రాజారావు తన గురించి ఎప్పుడూ సరోజికి చెప్పలేదేమో చెప్పినా ఆవిడ ఇంకెవరో అనుకుంటుందేమో తనే బాబు గురించి సరోజుని అడిగితే బాబు నీకెలా తెలుసు అని సరోజ ఎదురు ప్రశ్నిస్తే ఏం చెబుతుంది తను అవును బాబుకి తల్లిని తనే అని చెప్తుందా చెబితే సరోజ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఈ సంగతి ఇక్కడ పెళ్లి పందిట్లో అందరికీ తెలిసిపోతే అందరూ తామిద్దరి వంక వింతగా చూస్తారేమో ఒకే పెళ్లికి వచ్చిన వారిద్దరూ సౌతులని తామిద్దరినీ చూపించి వింతగా చెప్పుకుంటూ నవ్వుకుంటారేమో పార్వతి పెదవుల మీద నిర్లిప్తతతో కూడుకున్న నవ్వు వచ్చింది బాబు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎంత పొడుగయ్యాడు స్కూలుకి వెళ్తున్నాడో రాజారావు అత్తగారు బాబును బాగా చూస్తున్నారో లేదు అన్ని విషయాలు రేణు గురించి అన్నీ సరోజను అడిగి తెలుసుకోవాలి అని మనసుకు ఎంతో ఆతృతగా ఉన్నా బలవంతంగా అదిమి పెట్టుకోక తప్పలేదు ఒకప్పటి తన చిన్ననాటి స్నేహితురాలే ఈనాడు తన భర్త పక్క తన స్థానంలో ఉంది విధి విడ్డూరానికి ఎంత నిదర్శనం ఎక్కడుంది ఆ తర్వాత పార్వతి సరోజ తీరికగా కూర్చుని మాట్లాడుకునే అవకాశమే రాలేదు అది ఒక అందుకు మంచిదే అనిపించింది పార్వతికి రాత్రి ముహూర్తం అవగానే ఓ గదిలో కాసేపు సామాన్ల మధ్యనే పడుకుండిపోయింది ఆ మరుసటి ఉదయమే టిఫిన్ కాఫీ తీసుకుని ఎనిమిది గంటలకు వెళ్ళిపోయింది నీరజకు మాత్రం ఇంకా సెలవు ఉండడంతో చెల్లెలతో మూడు నిద్రలకు వెళ్లాలని తల్లి చెప్పడంతో నీరజ ఆగిపోయింది సరోజ కూడా అదే రోజు సాయంత్రం బయలుదేరి వచ్చేసింది హైదరాబాద్కి పెళ్లి చదివింపులు ఏం చదివించావు అని అడిగింది కమలాంబ సరోజను దానికి వాడుకోవడానికి ఉపయోగంగా ఉంటుందని విఐపి సూట్ కేసు కొనిచ్చాను అని చెప్పింది సరోజ అమ్మో అమ్మో విఐపి సూట్ కేసే దీని దర్జ మండిపోను సంసారాన్ని గొల్ల చేసేస్తుంది దీని గొప్పతనాలతో అంటూ మెటుకలు వేచుకుంటూ శాపనార్థాలు పెట్టింది కాలం గడుస్తున్న కొద్దీ ఇల్లొక నరకంలా అనిపించసాగింది రాజారావుకి అనుక్షణం ఏదో ఒక గొడవ ఇంట్లో ఏ రోజు ఏదో ఒక రపస అత్తాకోడళ్ళిద్దరికీ ఒక్క క్షణం పడదు సాధారణంగా తన గురించి కానీ తన పని గురించిగాని సాధ్యమైనంత వరకు ఏ లోటుపాటు లేకుండానే చూసుకుంటుంది సరోజ తనకు సంబంధం లేని విషయాల గురించి అంతగా పట్టించుకోదు అయితే అనవసరంగా ఎవరైనా తనను మాటలంటే పడని ఆత్మాభిమానం ఆమెది రాజారావు ఆఫీస్ నుండి రాగానే ఏదో ఒకటి సరోజ మీద నేరాలు చెప్పేది కమలాంబ తల్లిని వెనకేసుకొచ్చి సరోజిని అంటే సరోజి ఊరుకునే మనిషి కాదు పార్వతిలా సరోజ పిల్లిలాంటిది కాదు పులిలాంటిది ఒక్క మాటన్నా సహించదు మాటంటేనే పడదు ఇంకా చేయి చేసుకోవడమా రాజారావుకి ఈ మధ్య వద్దన్నా పార్వతి గుర్తుకొస్తుంది ప్రతి విషయంలోనూ పార్వతికి సరోజికి కంపేర్ చేసుకుని ఆలోచించటం ఇలా ఆలోచిస్తున్న కొద్దీ పార్వతి మంచితనం భయం భయంగా ఒదిగి ఉంటూ తన ప్రేమానురాగాల్ని పొందాలి అనే తపనతో తనకు ఏ క్షణంలో ఏం కావాలో అని తన అవసరాలను గమనిస్తూ తన నిర్లక్ష్యాన్ని తిరస్కృతిని భరిస్తూనే అనుక్షణం తన కోసం తప్పించిపోయేది పార్వతి ఇప్పుడు సరోజ సరోజకి తనంటే లక్ష్యం లేదు తన మాటంటే లక్ష్యం లేదు తన అవసరాలు గమనించడం తనకు వేళకు కావాల్సిన అవసరం అవసరమే లేదు సరోజికి బాగా డబ్బు తెచ్చాననే అహంకారం అందుకే ఎవరినీ లక్ష్యపెట్టదు నిజానికి పార్వతిని తన వివాహం మనస్ఫూర్తిగా చేసుకోలేదనే చెప్పాలి పార్వతిది అసమాన్యమైన ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడు తల్లికి డబ్బు పిచ్చి పార్వతికి ఆనాడు వాళ్ల తల్లిదండ్రులు ఇస్తామన్న కట్నకానుకలు చూసి ఈ సంబంధం చేసుకోకపోతే నేను ఏ నుయ్యోగొయ్యో చూసుకుంటాను అని కమలమ్మ తెగేసి చెప్పడంతో తల్లి మాటకు రాజారావు తలవంచాడు చివరికి మాటను పట్టుకునే నిజానిజాలు గ్రహించకుండా పార్వతిని అవమానించి ఇంటి నుండి పంపాడు పార్వతి వెళ్లిపోయినందుకు పెద్దగా విచారించలేదు గానీ ఒక్కోసారి అంతరాత్మ నిలదీసి ప్రశ్నించే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కష్టమైపోతుంది ఒక పక్క తల్లితోనూ మరోపక్క సరోజతోనూ అతనికి ఇంట్లో శాంతి అన్నది కరువైపోయింది అందుకే ఈ మధ్య ఇంట్లో కంటే బయట ఎక్కువ సమయం గడపడం అలవాటు చేసుకున్నాడు సమయం గడవడానికి ఏదో ఒక పనుండాలి కదా అందుకే ఇప్పుడు తనకు బయట ఎందరో స్నేహితులు ఎక్కడో అందరూ కలిసి పేకాట వేసుకుంటారు మందుపార్టీ చేసుకుంటారు ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరతాడు ఆ సమయానికి కమలాంబ సరోజా కూడా పడుకుని ఉంటారు బాబు ఏడు గంటలకంతా నిద్రలోకి జారిపోతాడు ఆ ఇంట్లో ఎవరి ప్రేమాభిమానాలకు నోచుకొని పసివాడువాడు రాజారావుకి వాడి గురించి అంతగా పట్టదు కోడళ్ల మీద కొడుకుల మీద కోపం వచ్చినప్పుడల్లా ఆ కోపమంతా నోరు వాయిలేని ఎదురు తిరిగి ఏమీ అనలేని చెయ్యలేని ఆ పసివాడి మీద తీర్చుకుంటూ ఉంటుంది కమలాంబ అడ్డం పడేవాళ్ళెవ్వరూ లేరు అదేమని అడిగేవాళ్ళు లేరు అందుకే ప్రతి పసివాడు ఉత్సాహంగా గంతులేసుకుంటూ ఆడుకుంటూ కాలం గడిపినట్లుగా బాబు ఉండడు ఒక్కసారి కూడా దగ్గరకు తీసుకుని ముద్దు చేయని తండ్రంటే భయం బామ్మకు ఎప్పుడు కోపం వస్తుందో ఏం చేస్తుందో అని భయం అందుకే భయం భయంగా దిగులు దిగులుగా ఉంటాడు బాబు ఆ వయసులో వాడికి ఉండాల్సినంత చైతన్యం వాడిలో లేదు సరోజకు బాబును చూస్తే మనసు నిండా ఏదో జాలి ఒక్కోసారి అనుకుంటూ ఉంటుంది బాబుని విడిచి ఆ తల్లి ఎలా వెళ్ళగలిగిందా అని అసలు ఎందుకలా వెళ్ళిపోయింది అని ఒకటి రెండు సార్లు రాజారావుని అడిగినా చెప్పలేదు సరోజకు గతమంతా కెలికి అనవసరమైన అనుమానాలు సమస్యలు కలిగించుకోవడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయింది కానీ సరోజులని స్త్రీత్వం బాబును చూసినప్పుడల్లా దయతో కరిగేది బాబుని దగ్గరకు తీసుకోవాలని వాడి అవసరాలన్నీ తను చూడాలని వాడికి చక్కగా నీళ్లు పోసి దుస్తులు వేసి అన్నం తినిపించాలని వాడిని దగ్గర కూర్చోబెట్టుకుని అంకెలు అక్షరాలు నేర్పాలని చిన్న చిన్న కథలు చెబుతూ జోకొట్టి నిద్రపుచ్చాలని తల్లిగా ఎంతో లాలించాలని ఏవేవో అనుకునేది కానీ కమలంబ వాటిలో ఏ ఒక్కటి పడనిచ్చేది కాదు బాబుని సరోజ పిలిచినా వెళ్ళొద్దనేది భయపెట్టేది అందుకే సరోజ పిలిచినా బాబు ఆమె దగ్గరకు వెళ్ళడానికి భయపడేవాడు చాలాసార్లు అది చూసి సౌరజ మౌనంగా ఊరుకునేది బాబు తన దగ్గరకు వస్తే తనతో కలిస్తే ఆవిడ ఎందుకు భయపడుతుందో అర్థమయ్యేది కాదు సరోజకు బాబు తనను మంచిదానిగా గుర్తించి వారిని ఎక్కడ కాదంటాడో అని భయమేమో అని నవ్వుకునేది తండ్రిగా ఒక్కసారి కూడా బాబుని అనునయించటం దగ్గరకు తీసుకుని రాజారావుని చూస్తే అదొక రకమైన విసుగుతో కూడిన అసహ్యం కలగసాగింది ఇతను అసలు కన్న తండ్రేనా బాబుని ఒక్కసారి కూడా లాలించటే రేపు తనకు పిల్లలు పుట్టినా ఆ పిల్లల్ని ఇలాగే బిడ్డల్ని చూసినట్టుగానే చూస్తాడు కాబోలు అనిపించసాగింది మనసులో శ్రీవల్లి పిల్లలు వచ్చినా ఆ పిల్లలతోనూ కలవకుండా అలా దూరంగా మౌనంగా చూస్తూ కూర్చుని వండిపోతాడు బాబు అటువంటి అప్పుడు మాత్రం సరోజ స్త్రీ హృదయం విలవెళ్లాడిపోయేది పరుగున వెళ్లి బాబుని అక్కున చేర్చుకుని అలా ఒంటరిగా దయనీయంగా ఉండకు బాబు నేనున్నాను అని లాలించాలి అనిపిస్తుంది కానీ కమలాంబను చూసి ఆమె నోటికి దడిసి మౌనంగానే ఉండిపోతుంది సరోజ శ్రీవల్లి కూడా ఇప్పుడు నెలకోసారి రెండుసార్లు తప్ప ఎక్కువగా రావడం లేదు ఆ మహాతల్లి వచ్చి నా చిన్న కూతుర్ని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటే ఈవిడిగారు వచ్చి ఈ కూతుర్ని ఇంటికి రానివ్వకుండా చేసింది అని రోజులో ఒక్కసారైనా తిట్టిపోసుకుంటూనే గాని తోచేది కాదా ఆవిడికి ఆ రోజు ఉదయం పూట చేతి సంచితో లోపలికి వస్తున్న సదాశివాన్ని చూసి మామయ్య అంటూ సంబరంగా ఎదురు వెళ్ళింది సరోజ సరోజ పెళ్ళైనాక ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి ఆయనకు కాళ్లకు నీళ్లిచ్చి మంచినీళ్ళిచ్చి మర్యాద చేసి తన తండ్రే వచ్చినంతగా సంబరపడిపోయింది సరోజ ఆయన వచ్చే సమయానికి రాజారావు ఆఫీసుకు బయలుదేరుతున్నాడు మీరు సాయంత్రం వరకు ఉంటారుగా అంటూనే వెళ్ళిపోయాడు రాజారావు ఆయన సమాధానమైనా వినకుండా కమలాంబ మాత్రం ఉండుండి మూతి మూడు వంకర్లు తిప్పుకుంటూ ఇప్పుడు వచ్చాడైనా అన్నట్టు చూస్తుంది మధ్య మధ్యలో ఆయన చూడగానే ముఖం ఇంత చేసుకుని మర్యాదలు చేస్తున్న కోడల్ని చూస్తే మంట నెత్తికెక్కుతోంది కమలాంబకు సరోజ తన వైపు చూసినా చూడకపోయిన గుర్రుగుర్రుమని చూస్తోంది సదాశివానికి భోజనం పెట్టింది తరువాత కమలాంబ సరోజ కూడా భోజనం చేశారు కాసేపు పడుకో మావయ్య అని చెప్పింది సరోజ వంటగదిలో పనిచూసుకొద్దామని అలాగేనమ్మా కానీ నేను మధ్యాహ్నం బస్కి వెళ్ళిపోవాలి నీతో కొంచెం మాట్లాడాలి పనైతే చెప్పు అన్నాడాయన అలాగే పది నిమిషాల్లో పని చేసుకొస్తాను చెప్పింది సరోజ సరోజకు సంబరంగా ఉంది ఇన్నాళ్లకు మావయ్య తను చూడ్డానికి తన ఇంటికి వచ్చాడు అని అదీ కాక మావయ్య పెద్ద కూతురు సీతకి పెళ్లి నిశ్చయమైందట పెళ్ళి ఒక నెల రోజుల్లో ఉందట అబ్బాయి నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పి పిలవడానికి వచ్చాడు చెప్పు మామయ్య ఏమిటో మాట్లాడాలి అన్నావుగా పనంతా ముగించుకుని వచ్చి కూర్చుంటూ అంది సరోజ బాబు అప్పుడే స్కూల్ నుండి రావడంతో కమలాంబవాడికి అన్నం పెడుతుంది చూడమ్మా సరోజ పెళ్ళైనాక నువ్వు ఇంటికి తిరిగి రానేలేదు ఎప్పుడు చూసినా ఏదో ఇబ్బంది చెబుతూ వచ్చావు అందుకే నీతో వివరంగా మాట్లాడే అవకాశం కూడా లేకపోయింది నీ పెళ్లి ముందరే నీ పేరన ఎంతోసం ఉండేది నీ చదువుకి వాటికి ఎంత ఖర్చు అయిందో పొలం అమ్మగా ఎంత వచ్చిందో బ్యాంక్లో ఉన్నది ఎంతో ఆ తర్వాత నీ పెళ్ళి ఖర్చులు అవి అన్నీ వివరంగా చెప్పాను ఒకసారి ఆయన మాటలకు మధ్యలో అడ్డొచ్చింది సరోజ అవు నువ్వు చెప్పావు ఇప్పుడు ఎందుకు మరలు అవన్నీను అంది నేను చెప్పేది పూర్తిగా విను నీ పెళ్లి ఖర్చులు పోగా ఇంకా పదివేలు ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్నది అలాగే ఉంది అదంతా కలిసి వడ్డీతో సహా ఇప్పుడు పదిహేను వేల వరకు ఉంది నువ్వు వస్తావేమో ఇన్నాళ్ళు నీకు నీ డబ్బుకి గార్డియన్గా ఉన్నాను కదా ఆ కాగితాలు అవన్నీ నీకిచ్చి నా బాధ్యత తీర్చుకుందాము అనుకున్నాను పర్వాలేదు మామయ్య ఇప్పుడు నాకు మాత్రం అంత అర్జెంట్ ఏమిటి అవసరం వస్తే నేనే వచ్చి తీసుకుంటాను అవుననుకో కానీ ఇప్పుడు నాకు సమస్య వచ్చి పడింది అది నీ వల్లే తీరాలి అనుకుంటున్నాను సమస్య అది నా వల్ల తీరడం ఏమిటి ఆశ్చర్యంగా అడిగింది సరోజ సీతపల్లి కుదిరింది కదా ముందర ఇరవై వేలు కట్నము లాంఛనాలు ఐదు వేలు రెండు రోజులు పెళ్లి అని నిశ్చయించుకున్నాం ముందు అలాగే ఒప్పుకుని తాంబూలాలు కూడా పుచ్చుకున్నాక వాళ్ళు పేచీ పెడుతున్నారు మరో వేలైనా కట్నం కావాలి అని లాంఛనాల కింద పదివేలని ఎంత చెప్పినా బ్రతిమిలాడినా అర్థం చేసుకోరే అవతలి వాళ్ళు లేకపోతే మీ సంబంధం వద్దు అంటున్నారు ఇంత ప్రయత్నం జరిగాక ఇంత దూరం వచ్చి వాళ్ళు కాదని వెళ్ళిపోతే నా పరువు ఏం కావాలి అది సేతి మీద కూడా ఎంత ప్రభావం చూపిస్తుందో అని భయంగా ఉంది అంతా విని సరోజికి ఆశ్చర్యమూ భయము కూడా కలిగాయి అదొక అందమైన దోపిడీ మావయ్య ఇది ఒక అంటువ్యాధుల పట్టుకుని పీడిస్తుంది ఈ మధ్య మగపిల్లవాడు కష్టపడి చదువుకున్నట్లే ఈరోజు ఆడపిల్ల కష్టపడి చదువుకుంటుంది జీవితాంతం పెళ్లాన్ని పోషించాలి కదా అని పెట్టుబడి కట్న రూపేణా లాగిన మరి ఆ భార్యాభర్తకి భర్త చెల్లెళ్లకు తమ్ముళ్లకు తల్లిదండ్రులకు తనకి తన పిల్లలకి ఒక గుర్తింపు లేకుండా రోజుల తరబడి నెలల తరబడి సంవత్సరాలకు సంవత్సరాలు చేసే గుడ్డు చాకరీకి విలువ కట్టేవాళ్ళెవరు ఇచ్చేవాళ్ళెవరు ఆవేశంగా అంది సరోజ అంతలోనే తన ఆవేశానికి తానే సిగ్గుపడి సర్దుకుంటూ ఇది ఇంతే మావయ్య ఎన్ని దశాబ్దాలు గడిచినా ఈ సమస్యను పరిష్కరించే మార్గం కనిపించటం లేదు ఇంతకీ ఏం చేయదలుచుకున్నావు నువ్వు అని అడిగింది ఏం చేయం తల్లి చేతులు నిలుముకుంటూ వాళ్ళు అడిగింది ఇవ్వక తప్పదు కదా ఆడపిల్లను కన్న దౌర్భాగ్యానికి నీకు ఇప్పుడు ఇంత అర్జెంటు లేకపోతే ఒక పదివేలు నాకు ఇవ్వు నెమ్మది మీద నీ డబ్బు నీకు ఇస్తాను అన్నాడు సదాశివం సరోజకు సదాశివం మావయ్యని చూస్తే జాలీ బాధ రెండూ కలిగాయి తన తల్లిదండ్రులు పోతే అప్పటి నుండి తన మంచి చెడులు చూసి పెంచి పెద్ద చేశాడు చదువు చెప్పించాడు ఓ ఇంటిదాని చేశాడు ఆడది కాబట్టి అత్తయ్య తన మీద లేనిపోని రొసరొసలు చూపించినా మావయ్య మాత్రం ఏనాడు తనను పల్లెత్తి మాట లేదు తన కూతుళ్ళ కంటే అప్రూపంగా చూసుకున్నాడు అటువంటి మావయ్యకు సమయానికి ఆదుకోకపోతే ఇంకెందుకు అనుకున్న సరోజ అదేమిటి మావయ్య నాకు అంతగా చెప్పాలా తప్పకుండా తీసుకో ఏ సమస్య లేకుండా పెళ్ళైతే నాకు మాత్రం సంతోషం కాదా మరి మీ ఆయనతో చెప్పద్దు పర్వాలేదు మావయ్య నేను చెప్తానులే అసలు డబ్బున్నట్టు డబ్బు ఉన్నట్టు కూడా ఆయనకు తెలియదు నాకే తెలియదు కదా ఎంతుందో ఇంకో విషయం మావయ్య అమ్మ నాన్న పోయినప్పటి నుండి నన్ను ఎంతో అపురూపంగా పెంచి పెద్ద చేసి ఓ ఇంటిదాన్ని చేశావు నీకు ఏమిచ్చి ఏం చేసి నీ రుణం తీర్చుకోను నీకు ఎలాగో ఓ పదివేలు కావాలి అన్నావు ఆ పదివేలల్లో ఐదు వేలు పెళ్లికి నేను దానికి ఇస్తున్నట్టు గిఫ్ట్గా ఉంచేసుకో మిగతా అది ఎప్పుడు వీలైతే అప్పుడే ఇవ్వు అని చెప్పింది సరోజ ఆమాత్రంగా అయినా మావయ్యకు సహాయం చేయగలుగుతున్నాను కదా అనే సంతోషంతో నువ్వు కాదనవని నాకు తెలుసమ్మా నీది మంచి మనసు కానీ నీతో చెప్పకుండా నీ అనుమతి లేకుండా చేయటం నాకు ఇష్టం లేక ఎంత దూరం వచ్చాను నా గుండెల మీద కొన్నంత బరువు దింపినట్లుగా ఉందమ్మా అన్నాడు సదాశివం గాద్గదిక స్వరంతో ఉండడానికి కూడా వీల్లేక అర్జెంటు పనులున్నాయి అంటూ ఆ మధ్యాహ్నమే వెళ్ళిపోయాడు కమలాంబతో కూడా పెళ్లికి తప్పకుండా రావాలి అని చెప్పి ఆ పని ఈ పని చేస్తూ అటూ ఇటూ తిరుగుతూనే పట్టించుకోనట్టుగా నటిస్తూనే మామకోడళ్ల మాటలన్నీ వింది కమలాంబ ఇంటికొచ్చిన పెద్ద మనిషి సత్రంలో లాగా భోజనం చేసి నీతో గుసగుసలాడేసి వెళ్ళిపోవడమే ఇంటికి అయినవాడు మగవాడు వాడు వచ్చేవరకు ఆగాలని చెప్పి వెళ్లాలి అని తెలియదు అంటూ సదాశివం అటు వెళ్ళగానే ఇటు సరోజ మీదకు విరుచుకుపడింది కమలాంబ ఆయన కూతురు పెళ్ళి ఆ హడావిడిలో ఉన్నారు ఆయన పొద్దున్నే కనిపించారుగా అంది సరోజ అవునవును కనిపిస్తే అయిపోయింది వాడికి మావయ్యం చూడగానే ఎక్కడలేని ఆప్యాయతలు వలగబోసి కొసరి కొసరి వడ్డించి తినిపించి పంపించావు ఇంటికొచ్చిన పెద్ద మనిషికి మర్యాద లేదు కమలాంబకు ఏదో ఒక వంక కావాలి సరోజని ఎత్తి పడవడానికి సరోజికి కోపం వచ్చింది ఆవిడ మాటలకు ఏమిటి మీ ఉద్దేశం మర్యాద లేదు లేదు అన్నిసార్లు అంటారు మీ ఉందా మర్యాద ఎన్నడూ రాని పెద్ద మనిషి గుమ్మంలోకి వచ్చారు కాస్త నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళాలి అని తెలియదు ఏదో అర్జెంటు పని మీద వచ్చి వెళ్తే ఎందుకింత రాధాంతం చిచి అంటూ గదిలోకి వెళ్ళిపోయింది సరోజ సరోజ మాటలకు తెల్లబోయినట్టుగా చూస్తూ ఉండిపోయింది కమలాంబ పార్వతికి పక్క మీద సరిగా పడక కుదరటం లేదు పక్కచేరి గంటైనా నిద్ర రావటం లేదు అసహనంగా అటు ఇటు కదులుతోంది నుండో వినిపించాయి గడియారం గంటలు వరుసగా పది లెక్క పెడితే గుండె లోతుల్లో నుంచి నుంచో ఆవేదన తరంగాలుగా లేచి లేచి వస్తోంది కడుపులో ఏదో మంటగా గుబులుగా తలలో ఏదో నిప్పుముద్ద పెట్టినట్లుగా మంట మంచం మీద పడుకోలేక లేచి కూర్చుంది సన్నటి నైట్ బల్బు కాంతిలో గదంతా మసక మసకగా కనిపిస్తోంది వీధి వైపు తెరిచి ఉంచిన కిటికీ గుండా వెన్నెల కిరణాలు తీసుకొచ్చి నేల మీద అందమైన డిజైన్లా పరుచుకుని ఉంది పార్వతి మెల్లగా లేచి వెళ్లి కిటికీ దగ్గర నిలబడి బయటకు చూసింది బయట ఊరంతా నిద్రలో మునిగిపోయినట్లు నిశ్శబ్దంగా ఉంది అది పెద్ద పట్టణము కాదు అలా అని పల్లెటూరు కాదు బొత్తిగా పదవగానే అంతటా నిశ్శబ్దం అలుముకుంటుంది రోజు ఇదే దినచర్య ఏడెనిమిది నెలలైంది పార్వతి ఇక్కడకు టీచర్గా వచ్చి అనుకోకుండా నీరజ స్కూల్లో కొలిగి మాత్రమే కాకుండా వాళ్ళ ఇంటి పక్కనే తనకు కూడా రెండు గదుల చిన్నవాటా అద్దెకు దొరికింది నీరజ స్నేహశీలి మంచి మనసున్న మనిషి అందుకే పార్వతికి నీరజకి స్నేహం అతి తొందరలో కలిసింది నీరజ భర్త కూడా మంచివాడే ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా పార్వతిని ఎంతో గౌరవిస్తారు పార్వతికి ఏ అవసరం వచ్చినా అంటూ వస్తారు ఇద్దరు ముందుకి నీరజకు ముగ్గురు పిల్లలు ఆఖరివాడిప్పుడు రెండు సంవత్సరాల వాడు స్నేహం బాగా కలిశాక నీరజ ఓసారి పార్వతిని అడిగింది భర్త గురించిన విషయాలు ఎందుకు పార్వతి మనసు విప్పి నేరజతో చెప్పలేకపోయింది ఆ సంగతి పార్వతికి ఇష్టం లేదు అని గ్రహించుకున్న నీరజ ఆ సంగతి మరెప్పుడూ ఎత్తలేదు పగలంతా స్కూల్లో పిల్లలతో వారికి పాఠాలు చెప్పడంతో రోజు గడిచిపోతుంది రాత్రి రాత్రయ్యేసరకు తను తన ఒంటరితనము మిగులుతారు గతమంతా కలిపి ఆలోచిస్తే ఎందుకిలా జరిగింది అని తనను తాను ప్రశ్నించుకుంటూ ఉంటుంది తప్పెక్కడుంది ఎవరిలో ఉంది అందరూ ఉండి తనకు ఎవ్వరూ లేనట్లుగా ఎందుకిలా ఒంటరి జీవితం ఏర్పడింది అని ఆలోచిస్తే జవాబు శూన్యం ఈ మధ్యకాలంలో ఎన్నో అవమానాలు అవహేళనలు ఎదుర్కొంది తన తల్లి కూడా లోకులతో పాటు ఒకటై తనను క్షమించలేకపోయింది అన్నయ్య వదిన తనను ఆదరించారు కాబట్టి మనిషిగా ఏమాత్రమైనా మిగిలింది లేకుంటే ఎంతోమంది అభాగ్యులకు మల్లే తనకు కూడా చావే గతయ్యేదేమో తను మద్రాసులో ఉండగానే శేఖర్ వచ్చాడు రెండుసార్లు అతని ముఖంలోకి చూడాలంటేనే సిగ్గుగా అనిపించింది తన జీవితం ఇలా ఒంటరిగా మిగలడానికి ఆ ఇంటి నుండి తనిలా వచ్చేయటానికి పరోక్షంగా అతను కారణమని తనకు తెలిస్తే ఏం చేసుండేవాడు కానీ పెదవి దాటి ఆ మాట ఎప్పుడూ ఓదిన దగ్గర కూడా అనలెత్తను ఆ తరువాత శేఖర్కి హైదరాబాద్ నుండి నాగపూరు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయాడు హైమే చెప్పిందోసారి అంతేకాదు రేణు అందచందాలు చూసి శేఖరామెను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడని పార్వతి ఆ ఇంటి నుండి వచ్చేశాక ద్వారా విషయం విన్న శేఖర్ ఆ ఆలోచన మానుకున్నాడని హైమ చెప్పింది పార్వతి తేలికగా నిట్టూచింది శేఖర్ రేణుని చేసుకోకపోవడమే మంచిదైంది లేకుంటే ఆ పెంకి పిల్లతో ఈ మంచి మనిషి ఎన్ని తిప్పలు పడేవాడు అన్నయ్య వదిన తనను మద్రాసులోనే ఉండిపోమన్నారు కానీ తనకే పాటు అందరికీ దూరంగా ఉండాలనిపించి వచ్చింది ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా మనుషులందరూ ఒకటే వారి స్వభావాలు ఒకటే పరిస్థితులకు ఎదురొడ్డి నిలవాలే కానీ ఎక్కడికి పారిపోయి ఏమీ చేయలేము అనిపించింది ఇక్కడ స్కూల్లో తన తోటి టీచర్లు ఆడవాళ్లే తనను చూసి చెవులు కొరుక్కుంటున్నారు అయినా తను పట్టించుకోదు ఒకటి ఆరా మాటలు తప్పించి ఎవరితోనూ ఎక్కువ పరిచయం పెంచుకోలేదు పగలు ఎలాగో గడిచిపోయినా రాత్రిలు గడవడం ఒక్కో రోజు దుర్లభం అనిపిస్తుంది అది వయసు వల్ల కలిగే కోరికల వల్లనే కాదు బాబు గురించి కూడా ఆలోచనలు మనసు ప్రతిక్షణం అల్లకల్లలూ అవుతూ ఉంటుంది అందులోనూ మొన్న నీరజ చెల్లెలి పెళ్లిలో సరోజను కలుసుకున్నప్పటి నుండి మనసు మరింత మధించుతున్న సాగరమే అయింది అసలు సరోజ రాజారావుని ఎలా చేసుకుంది అతనికి అంతకు ముందే వివాహమైంది కలిసి లేకపోయినా భార్య అంటూ ఉందని కొడుకున్నాడని తెలియదా లేక తెలిసి చేసుకుందా సరోజకు తెలియకుండా జరిగిందేమో ఈ వివాహం ఆ తల్లి కొడుకులు ఇద్దరూ అందుకు తగినవారే సరోజకు చిన్నతనంలో తల్లి తండ్రి పోయినా ఆమెకు బోలుడంత డబ్బున్న విషయం తనకు తెలుసు ఆ డబ్బు కోసమే సరోజని వివాహం చేసుకున్నాడేమో తనకు ముందరే వివాహమైన సంగతి తెలియకుండా ముందు తెలియకపోయిన తరువాత అయినా తెలుసుంటుందిగా మరి సరోజ తెలిసి రాజారావుతో సంతోషంగా ఇష్టంగా కాపురం చేయగలుగుతుందా ఏమో ఆ రోజు సరోజని చూస్తుంటే ఏమీ ఫీల్ అవుతున్నట్లుగా కనిపించలేదు అయినా సరోజ అడ్జస్ట్ అయిపోతుందేమో తనలా కాకుండా ఆ ఇంట్లో సరోజని కూడా వాళ్ళందరూ బాగానే చూస్తున్నారేమో తన నుండి చట్టరీచ్చే డైవోర్స్ తీసుకోకుండానే అతను మళ్లీ పెళ్లి చేసుకున్నాడు ఈ పెళ్లి చల్లదని తను కోర్టుకెక్కితే తన ఆలోచనకి నవ్వొచ్చింది పార్వతికి కోర్టుకెక్కి ఏం చేస్తుంది తను అతని దగ్గరకు వెళ్ళి వండమని కోర్టు ఆదేశిస్తే తను వెళ్ళి అతనితో జీవితం గడపగలదా లేక కోర్టువారిచ్చిన విడాకులు కాగితం తెచ్చుకుని పెట్టెలో పెట్టుకుని పూజించగలదా అతనితో తెగతింపులు చేసుకొచ్చి అప్పుడే నాలుగు సంవత్సరాలు దాటిపోయింది తన జీవితం ఎలాగూ తెగిన గాలిపటమే అయింది చక్కగా సంసారం చేసుకుంటున్న సరోజ జీవితం కూడా ఎందుకు తలక్రిందులవ్వాలి రాజారావు మీద కసి తీర్చుకుందామన్నా ఎటు తిరిగి తనలాంటి ఓ ఆడదానికే నష్టం మరో ఆడది అన్యాయమైపోతుంది అప్పుడు మగవాడు బానే ఉంటాడు రాజారావు లాంటి మనుషుల్ని ఏ కోర్టులో శిక్షించి మార్పును తేలేవు ఆడదానికంటే అధకుండు అని అహోనాశించి మనసులో మార్పు గాని ఇటువంటి వారిని ఏ చట్టాలు ఏ కోర్టులు మార్చలేవు పోనీలే సరోజ తన స్నేహితురాలు తల్లి తండ్రి కూడా లేనిది ఆ ఇంట్లో ఆమె సుఖపడితే అంతే చాలు కానీ బాబు బాబు సంగతేమిటి వాడు ఎలా ఉన్నాడు వాడిని వాళ్ళందరూ ఎలా చూస్తున్నారో పెద్దవాళ్ల పంతాలు పట్టింపుల మధ్య ఆ పసి మనసు ఎంతగా నలిగిపోతుందో ఎక్కడ గాయపడిపోతుందో అక్కడి నుండి వచ్చేసిన కొత్తల్లో అయితే రాత్రిలో బాబును తలుచుకుని కుమిలి కుమిలి ఏడ్చేది వాడి కోసమైనా వెనక్కి వెళ్ళిపోదాం అనుకునేది కానీ అంతలోనే ఏదో ఆత్మాభిమానం అడ్డొచ్చేది అక్కడ నుండి వచ్చేటప్పుడు బాబు ఇంకా రోజుకి ఒకటి రెండు సార్లు తన దగ్గర పాలు తాగుతున్నాడేమో అని స్థలాలు బాలబరువుతో సలపరించేవి వాడిని తలుచుకుని మనసు మెత్తబడిన తన ఎడల భర్త ప్రవర్తన అత్తగారు ఆడబిడ్డలను తలుచుకుని మనసు రాయి చేసుకుంది ఎంత చెడ్డా తను పరాయిదే కనుక బాబు ఆవిడ కొడుకు రక్తమే కనుక బాబును బాగానే చూస్తుంటారో అని అనుకుంది అదీ కాక ఎక్కడో మనసు మారుమూలల్లో తనకు తెలియకుండానే ఇన్నాళ్లు మిణుకు మిణికమంటూ ఏదో ఆశ రాజారావు ఎన్నేళ్లు గడిచినా తప్పకుండా తన మనసు తెలుసుకుంటాడని తన తప్పు తెలుసుకుని తప్పకుండా తన కోసం వస్తాడని కానీ ఆ ఆశ రోజు కాస్త సరోజని చూడగానే పుట్టుకుని తెగిపోయింది కలలు కంటూ కోరికలు పెంచుకునే వయసు దాటిపోయింది కాగా కోరికలను అదుపులో పెట్టుకోలేని బలహీనరాలు కాదు తను ఏదో ఒక సమయంలో ఒక స్త్రీగా ఆలోచిస్తుంది తన ఇల్లు తన భర్త తన పిల్లలు అని కానీ లోకంలో అన్ని అదృష్టాలు అందరికీ దక్కవు ఈ ఒంటరితనం అలవాటైపోయింది తను ఆడది కనుక ఇంకా అతని గురించి ఆలోచిస్తుంది అతను మగవాడు కనుక గతమంతా చిటికిలో మర్చిపోయి మరలా పెళ్లి చేసుకున్నాడు రేపు ఆ భార్యకు పిల్లల్ని కంటాడు కానీ కానీ తన బాబు సవది తల్లిగా సరోజివాడిని సరిగా చూస్తుందా రేపు తనకి పిల్లలు పుట్టాక వాడిని ఆదరించగలదా పార్వతి హృదయం ఆలోచనలతో బరువెక్కింది పోనీ బాబుని తను వెళ్ళి తెచ్చేసుకుంటే రాజారావు పంపుతాడా ఆనాడు తల్లి బిడ్డల్ని వేరు చేసిన ఆ తల్లి కొడుకులు ఇద్దరు అందుకు ఒప్పుకుంటారా సరోజ వల్ల అతనికి పిల్లలు కలిగాక బాబుని ఆమాత్రమైన అతను చూడగలడా అక్కడ తండ్రి ఉండి తల్లి ఎక్కడ ఉందో తెలియక వారిద్దరి ప్రేమ కోసం బాబు అలమటించిపోడా వాడికి దూరంగా ఉండి ఎవరూ లేనట్లు అనాథలా మిగిలిపోడా ఆ ఆ ఆలోచనకే పార్వతి నిలువునా కంపించిపోయింది లేదు బాబుని వెళ్ళి తెచ్చుకోవాలి తను తనకు రాజారావుతో జీవితం అక్కర్లేదు కానీ నవమాసాలు మోసి కష్టపడి కన్నందుకు బాబు తనకి కావాలి ఈ విషయంలో ఎవరు అడ్డొచ్చినా ఎదిరించి బాబును నా దగ్గరికి తెచ్చుకుంటాను అని తనలో తానే దృఢంగా అనుకుంది పార్వతి ఆ రోజే పోస్టులో వచ్చింది వారం రోజుల క్రితమే ప్రభాకర్ వచ్చి మరీ మరీ చెప్పి బ్రతిమిలాడి వెళ్ళాడు తన పెళ్లికి తప్పకుండా రమ్మనమని ఈరోజు తల్లి దగ్గర నుండి ఉత్తరము శుభలేఖ కూడా వచ్చాయి పార్వతి ఆ పెళ్లికి ఎలానూ వెళ్ళదలుచుకోలేదు అవును నేను ఒంటరిదాన్ని ఈ ఒంటరి జీవితానికి బాబు ఓ తోడవుతాడు ఒక లక్ష్యమంటూ లేకుండా గడుపుతున్న ఈ జీవితానికి బాబు ఒక లక్ష్యం అవుతాడు సంపాదించుకుంటున్నాను నా మీద ఆధారపడ్డవాడు లేరు నా సంపాదనకు నా సేవలకు నా ప్రేమాభిమానాలకు ఎవ్వరూ ఆశించేవారు లేరు బాబుని తన దగ్గరకు తెచ్చుకుని వాడికి మాతృప్రేమను పంచుతూ వాడిని ఓ మంచి మనిషిలా తీర్చిదిద్దాలి ఇక ముందు తన అందుకే బ్రతకాలి ఇక బాబుతోడిదే జీవితం కావాలి వాడి కోసమే తను బ్రతకాలి వాడి కోసమే కష్టపడాలి వాడి అభివృద్ధికే శ్రమించాలి అందుకే తను జీవించాలి అవును జీవించాలి ఎవరితోనో అంటున్నట్లు ఒకటికి రెండుసార్లు గట్టిగా మనసులో మననం చేసుకుంది అప్పటికి గాని పార్వతి మనసుకి శాంతి కలగలేదు కిటికీ దగ్గర నుండి నెమ్మదిగా కదిలి వచ్చి టేబుల్ మీదున్న కూజాలోని నీళ్లు కాసిన గ్లాసులోకి వంపుకుని తాగింది గ్లాసు టేబుల్ మీద పెడుతూ చూసింది అది ప్రభాకర్ పెళ్లి శుభలేఖ పార్వతికి తెలుసు పెళ్లికి వచ్చిన బంధువులు స్నేహితులు అందరూ తనలో వింత జంతువుని చూసినట్టుగా చూస్తారు చెవులు కొరుక్కుంటారు అందుకే వెళ్ళాలి అనిపించలేదు అలా వెళితే ప్రభాకర్ బాధపడతాడు అని తెలుసు పెళ్ళికి వెళ్ళకపోతే తల్లి బాధపడుతుంది అని తెలుసు కానీ ప్రభాకర్తో ఏమీ చెప్పలేదు వస్తాను అని రాను అని కూడా మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం మన ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ